హలో గైస్, వెల్కమ్ టు మై ఛానల్. ఏ న్యూ డే విత్ ఏ న్యూ బ్లాగ్ అనమాట. ఇవాళ బ్లాగ్ వచ్చేసి ఏంటంటే మన ఫ్యూరీ ఉంది కదా, దీని ఓనర్షిప్ రివ్యూ అనమాట. సో ఇది తీసుకుని ఆల్మోస్ట్ 1.5 ఇయర్ అవుతుంది. 1 ఇయర్ 7 మంత్స్ ఓల్డ్ అనమాట ఇది. సో ఈ 1 ఇయర్ 7 మంత్స్ ఓల్డ్లో నేను దీంతో ఫేస్ చేసిన ఎక్స్పీరియన్స్ ఎట్లా ఉన్నాయి, ఏంటి దీని స్పెక్స్ వచ్చేసి, దీని ప్రోస్ ఏంటి, కాన్స్ ఏంటి అనేది మనం ఈ వీడియోలో డిస్కస్ చేద్దాం అనమాట. ఇది వచ్చేసి మనకి 155 సీసీ ఫోర్ స్ట్రోక్ లిక్విడ్ కూల్డ్ ఎస్వచ్చి ఇంజిన్ అనమాట. సో గైస్, దీని ఇంజిన్ కాన్ఫిగరేషన్ వచ్చేసి 18,000 మ్యాక్సిమం హార్స్ పవర్ అయితే 10,000 ఆర్పిఎం అండ్ 14.2 న్యూటన్ మీటర్స్ టార్క్ అయితే 7,000 ఆర్పిఎం అనమాట. అండ్ దీనికి వచ్చేసి వేరియబుల్ వాల్యూ యాక్చుయేషన్ ఉంటుంది, అది వచ్చేసి మనకి 7,400 ఆర్పిఎం దగ్గర యాక్టివేట్ అవుతుంది అనమాట. సో గైస్, మనకి వీల్స్ గురించి మాట్లాడుకుంటే ఫ్రంట్ వచ్చేసి 100x80 R17 వీల్స్ వస్తాయి అనమాట. అట్లాగే బ్యాక్ సెక్షన్కి వస్తే 140x70 R17 వీల్సే వస్తాయి అనమాట. ఇవి వచ్చేసి ఫుల్ 2 ట్యూబ్లెస్ టైర్సే వస్తాయి విత్ నైలాన్ గ్రిప్ అనమాట. ఇది ఫ్యూయల్ ట్యాంక్ కెపాసిటీ వచ్చేసి 11 లీటర్స్ అనమాట. సో గైస్, దీని డిస్ప్లే వచ్చేసి ఎల్సీడీ డిస్ప్లే అనమాట. ఇప్పుడు రీసెంట్గా 2023 దాంట్లో మాత్రం మనకి టీఎఫ్టీ డిస్ప్లే వస్తుంది, కలర్ టీఎఫ్టీ డిస్ప్లే. సో గైస్, చూస్తున్నారు కదా, మనకి డిస్ప్లే ఫంక్షన్స్ వచ్చేసి ఓడోమీటర్ ఒకటి ఉంటుంది, అట్లాగే ట్రిప్ 1 ట్రిప్ 2 ఉంటాయి అనమాట. అట్లాగే మీకు కింద 49 డిగ్రీస్ టెంపరేచర్ చూపిస్తుంది కదా, అది వచ్చేసి మనకి ఇంజన్ కూలెంట్ టెంపరేచర్ అనమాట. సేమ్ యాజ్ ఇంజన్ టెంపరేచర్ కింద కూడా తీసుకోవచ్చు. మనకి అది ఎప్పుడైతే 100 డిగ్రీస్కి వెళ్తుందో అప్పుడు ఆటోమేటిక్గా రేడియేటర్ అనేది ఆన్ అవుతుంది. నెక్స్ట్ మనకు వచ్చేసి దీనికి ట్రాక్, స్ట్రీట్ 2 మోడ్స్ ఉంటాయి అనమాట. ఇది ప్రాక్టికల్గా ఏమీ డిఫరెన్స్ ఏమి ఉండదు ఇంజన్ కాన్ఫిగరేషన్స్లో, కానీ డిస్ప్లే అయితే చేంజ్ అవుతుంది. మీకు ఒకసారి అది కూడా చూపిస్తాను. ఇది వచ్చేసి ట్రాక్ డిస్ప్లే అనమాట. ల్యాప్స్ టైమింగ్స్ పడుతుంది, ఫాస్టెస్ట్ ల్యాప్ ఏది అనేది మనకి తెలుస్తుంది అనమాట. మళ్ళీ దీన్నే ప్రెస్ చేసి పట్టుకుంటే నార్మల్కి వచ్చేస్తుంది. నెక్స్ట్ వచ్చేసి ఇది యావరేజ్ అనమాట, యావరేజ్ ఫ్యూయల్ కన్సప్షన్ 2.2 లీటర్స్ పర్ 100 కిలోమీటర్స్ అంట. అంటే యావరేజ్గా వచ్చేసి మనకైతే 47-48 రేంజ్లో వస్తుంది అనమాట దీన్ని మైలేజ్ వచ్చేసి. అండ్ ఇది యావరేజ్ మైలేజ్ అనమాట. అంటే నేను ఎక్కువ సిటీలో ఉంటాను కాబట్టి ప్రస్తుతానికి అయితే ఇలా చూపిస్తుంది, కానీ ఇది యాక్చువల్ మైలేజ్ అయితే కాదు, ఇంకా ఎక్కువే వస్తుంది నాకు. నెక్స్ట్ వచ్చేసి ఇది ట్రాక్షన్ కంట్రోల్ అనమాట. ట్రాక్షన్ కంట్రోల్ అయితే ఎప్పుడూ ఆన్లోనే ఉంటుంది, నేనైతే అది ఆన్లోనే ఉంచి ప్రిఫర్ చేస్తాను. నెక్స్ట్ వచ్చేసి ఇది బ్యాటరీ అనమాట. బ్యాటరీ మనకి ఎంత ఉందనేది కూడా చూపిస్తుంది. ప్రస్తుతానికి అయితే 9.9 వోల్ట్స్ ఉందన్నమాట బ్యాటరీ. సో ఇది వచ్చేసి అగైన్ కూలెంట్ అనమాట. సో మనకు ఆపరేషన్స్ వచ్చేసి ఇక్కడ ఉంటాయి అన్నమాట. దీనికి ఇప్పుడు కొత్తగా వచ్చిన R15M అయితే లెఫ్ట్ సైడ్ ఉంటుంది అనమాట, మనకి మొత్తం ఆపరేషన్స్ అన్నీ లెఫ్ట్ హ్యాండ్ సైడ్ వస్తాయి అనమాట మంచిగా. సో గైస్, దీనికి సిట్టింగ్ పొజిషన్ వచ్చి ఈ టైప్లో ఉంటుంది అనమాట. అలవాటైన వాళ్ళకైతే అంత ఇబ్బంది ఏమి అనిపించదు, కాకపోతే కొత్తగా నేర్చుకునే వాళ్ళకి మాత్రం ఫస్ట్ స్టార్టింగ్లో కొంచెం ఇబ్బంది అనిపిస్తుంది అనమాట. నాకైతే స్టార్టింగ్లో ఒక 1-2 డేస్ కొంచెం ఇబ్బంది అనిపించింది, తర్వాత నాకు అసలు ఏమి ఇబ్బంది ఏం లేదు. నేను దీని మీద లాంగ్ రైడ్స్ కూడా చేశాను, 400 కిలోమీటర్స్ సింగిల్ స్ట్రెచ్లో కూడా వెళ్ళిన రోజులు ఉన్నాయి. నేను నాకైతే ఎక్కడ ఏమి ఇబ్బంది అనిపించలేదు. సో ఏదైనా కానీ ఒక టూ త్రీ డేస్ టైం పడుతుంది అనమాట అలవాటు అవడానికి. అండ్ రైట్ ఫీల్ వచ్చేసి ఎక్కడ మనకి 155 సీసీ తోలుతున్న ఫీల్ అయితే రాదు, ఒక బీస్ట్ మీద వెళ్తున్నట్టే అనిపిస్తుంది మనకైతే. డెఫినెట్లీ మీరైతే ఖచ్చితంగా రైడ్ అయితే ఎంజాయ్ చేస్తారు. సో గైస్, మనం ఇప్పుడు వచ్చేసి ప్రోస్ గురించి మాట్లాడదాం అనమాట. ప్రోస్ వచ్చేసి మెయిన్ వచ్చేసి 155 సీసీ ఇంజన్ అనమాట. ఇది వచ్చేసి ఫుల్లీ మైలేజ్ ఓరియంటెడ్ అనమాట. అండ్ అట్లాగే పవర్ కూడా మనకి చూస్తూనే ఉంటారు, అదర్ బ్రాండెడ్ బైక్స్ కూడా ఉన్నాయి మార్కెట్లో, వాటితో పోల్చుకుంటే 200 సెగ్మెంట్కిను దీనికి డిఫరెన్స్ ఏమి ఉండదు అనమాట. అవి ఏ రేంజ్లో పర్ఫార్మెన్స్ ఉంటుందో ఇది కూడా సేమ్ మనకు అదే రేంజ్లో పర్ఫార్మెన్స్ ఉంటుంది. అట్లాగే మైలేజ్ కూడా వాటికన్నా చాలా బెటర్ ఉంటుంది. ఇప్పుడు చూపించాను కదా యావరేజ్ 45+ వస్తుందని చెప్పి, నాకైతే నా రైడింగ్కి వచ్చేసి 50+ వస్తుంది గైస్ ఖచ్చితంగా, ఎందుకంటే నేను అట్లా మెయింటైన్ చేసుకుంటాను. మనం బైక్స్ తోలేటప్పుడు ఎప్పుడైనా 3000 నుండి 4000 ఆర్పిఎం మధ్యలో గేర్ షిఫ్ట్ చేసుకుంటూ అలా మెయింటైన్ చేసుకుంటా కనుక వెళ్తే 60-70 స్పీడ్లో మెయింటైన్ చేస్తే ఖచ్చితంగా 50+ మైలేజ్ అనేది అయితే మనం దీంట్లో అచీవ్ చేయొచ్చు. సో గైస్, ఇందులో నెక్స్ట్ ప్లస్ పాయింట్ ఏంటంటే దీంట్లో ఉన్న USD ఫోక్స్ అనమాట. ఇవి వచ్చేసి మనకి 37 mm KYB USD ఫోక్స్ అనమాట. ఇది
ఇదైతే హై స్పీడ్స్లో ఎక్స్ట్రీమ్ పర్ఫార్మెన్స్ చేస్తుంది అనమాట. ఎక్స్ట్రీమ్ స్టెబిలిటీ అనేది ఆఫర్ చేస్తుంది. హై స్పీడ్స్ అనే కాదు, కార్నరింగ్లో కూడా మనకి ఎక్కడ బండి మీద నుండి బండి స్కిడ్ అవుతుంది అనే ఫీల్ అయితే ఎక్కడ అనిపించదు అనమాట. చాలా కాన్ఫిడెంట్గా ఉంటుంది. అట్లాగే దానికి తోడు మనకి ఫ్రంట్ వచ్చేసి వైబ్రెంట్ వాల్ బ్రేక్స్ ఆఫర్ చేస్తున్నారు. అట్లాగే వెనకాల బ్యాక్ సైడ్ వచ్చేసి మనకి నిసిన్ క్యాలిపర్ అనేది ఆఫర్ చేస్తున్నారు. బ్రేక్స్ వైజ్ కూడా చాలా పర్ఫెక్ట్ ఉంటాయి అన్నమాట, చాలా స్టెబిలిటీ ఉంటుంది. బండి మన చేతుల్లోంచి కంట్రోల్ దాటుతుంది అనే థాట్ అయితే మనకి రాదనమాట. సో గైస్, దీనికి ఉన్న మెయిన్ ఇంకొక ప్లస్ పాయింట్ ఏంటంటే షిఫ్టర్ అనమాట. మనకి చూసుకుంటే వేరే కంపెనీ బ్రాండ్స్లో చూసుకుంటే కనుక 300cc సెగ్మెంట్లో కూడా ఇవ్వట్లేదు. అట్లాగే దీనికి ఉన్న మెయిన్ మేజర్ ప్లస్ పాయింట్ ఏంటంటే మనం స్పీడింగ్ చేసేటప్పుడు క్లచ్తో పాటు షిఫ్ట్ చేయవసరం లేదన్నమాట. క్లచ్ లేకుండానే డైరెక్ట్ షిఫ్ట్స్ అనేవి చేసుకోవచ్చు. అట్లాగే దీనికి వచ్చేసి అసిస్ట్ స్లిప్పర్ క్లచ్ ఉంది. సో దీని వల్ల యూజ్ ఏంటంటే మనం గేర్ హై స్పీడ్లో ఉన్నప్పుడు గేర్ డౌన్ చేసినప్పుడు బ్యాక్ వీల్ అనేది లాక్ అవ్వదన్నమాట. సో మనకి హై స్పీడ్స్లో ఉన్నప్పుడు కూడా ఫుల్గా గేర్స్ అనేది డౌన్ చేసుకోవచ్చు, బ్యాక్ వీల్ లాక్ అయ్యి స్కిడ్ అయితే అనేది అయితే ఉండదు దీంట్లో. సో గైస్, దీని డిజైన్ అయితే చూసారు కదా ఫ్రంట్, ఫుల్లీ ఏరోడైనమిక్స్ అనమాట. మనకి హై స్పీడ్స్లో ఏరోడైనమిక్స్ బాగా వర్క్ చేస్తాయి. అట్లాగే దీని డిఆర్ఎల్స్ చూసారు కదా, 2 DRLs అనమాట. అట్లాగే దీని హెడ్ లైట్ వచ్చేసి బై డైరెక్షనల్ హెడ్ లైట్ అనమాట. దీనివల్ల యూజ్ ఏంటంటే ఇది యాక్చువల్లీ వచ్చేసి ఎల్ఈడి అనమాట, పవర్ అనేది చాలా తక్కువ కన్జ్యూమ్ చేస్తుంది. అట్లాగే నైట్ కూడా మనకి బీమ్ ఫోకస్ అనేది చాలా ఎక్కువ ఉంటుంది. ఒకటే లైట్లో అప్పర్ డిప్పర్ రెండు ఇంటిగ్రేటెడ్ అయ్యి ఉంటాయి, కానీ లైట్ ఫోకసింగ్ అయితే మాత్రం నైట్లో చాలా బాగుంటుంది. సో గైస్, దీనికి ఇంకా మెయిన్ అడ్వాంటేజ్ ఏంటంటే దీని లుక్స్ అనమాట. నాకు తెలిసి 2022లో ద బెస్ట్ లుక్స్ అనేది దీనికే వచ్చినాయి, R15M. ఎందుకంటే దీని కలర్ కానీ దీని డిజైన్ కానీ ఏదైనా కానీ చాలా దాని ఏమంటారు రోడ్ ప్రెసెన్స్లో ఉన్నప్పుడు చాలా బ్యూటిఫుల్ ఉంటుంది అనమాట. ఎంత బ్యూటిఫుల్ ఉంటుందో రోడ్ ప్రెసెన్స్ కూడా మనకి అంతే మంచిగా ఉంటుంది. దీని కలర్ చూసారు కదా, ఇది వచ్చేసి మనకి R15M ఇన్స్పైర్డ్ అనమాట. సేమ్ R15M కూడా మనకి ఇదే కలర్ అనేది వస్తుంది అందులో. సో దాని నుండి దీన్ని ఇన్స్పైర్డ్ అయ్యి ఈ కలర్ తీసుకున్నారనమాట. మనకి స్పీడింగ్ గురించి మాట్లాడుకుంటే దీని టాప్ స్పీడ్ వచ్చేసి 150+ అయితే ఈజీగా వెళ్తుంది. సో గైస్, మనకి ఇంకా మెయింటెనెన్స్ విషయానికి వస్తే మెయింటెనెన్స్ కూడా చాలా ఫ్రెండ్లీగానే ఉంటుంది. నాకు తెలిసి ఎక్కువ నాకైతే హయ్యెస్ట్ అయ్యింది 1800 అనమాట. సో దీనికి ఎవరైనా కాలేజ్ స్టూడెంట్స్ వాళ్ళు తీసుకున్నా కానీ మెయింటెనెన్స్ అయితే అంత ఇబ్బంది ఏమి ఉండదు. ఒక 2-3 మంత్స్కి ఒకసారి 1800 అంటే నాట్ ఎన్ ఇష్యూ అనమాట. మెయింటెనెన్స్ కూడా చాలా ఫ్రెండ్లీగా అయితేనే ఉంటుంది. ఓకే, సో గైస్, ఇప్పుడు మీరైతే 2023 వర్షన్ తీసుకుంటే కనుక మనకి ఈ ఎల్సీడీ డిస్ప్లే ప్లేస్లో కలర్ TFT డిస్ప్లే వస్తుంది. అండ్ అట్లాగే ఇండికేటర్స్ ఉన్నాయి కదా, నాకైతే స్టాక్ అయితే ఈ టైప్ వచ్చినాయి, ఇందులో హాలోజన్ లైట్స్ వచ్చినాయి. ఇప్పుడు వచ్చేసి ఇవన్నీ ఫుల్లీ ఎల్ఈడి వస్తాయి అన్నమాట, R15M మాత్రమే వస్తాయి అవన్నీ. అండ్ R15V4కి వచ్చేసి యాజ్ ఇట్ ఈజ్ క్విక్ షిఫ్ట్ అయితే ఉంటుందో. అట్లాగే సేమ్ ఎల్ఈడి ఇండికేటర్స్ వస్తాయి, దానికి డిస్ప్లే కూడా సేమ్ ఇప్పుడు మన దానికి ఏ డిస్ప్లే ఉందో అదే డిస్ప్లే అయితే వస్తుంది అన్నమాట. సో గైస్, దీని గ్రౌండ్ క్లియరెన్స్ వచ్చేసి 170mm అనమాట. నార్మల్ స్పీడ్ బ్రేకర్స్ దగ్గర అయితే ఏమీ తగలదు, ఇబ్బంది ఏమి ఉండదు. ఆఫ్ రోడింగ్ కూడా మనం ఈజీగా చేసుకోవచ్చు. అండ్ దీని వెయిట్ వచ్చేసి 141 kgs అనమాట. వెయిట్ కూడా అంత హెవీ వెయిట్ ఏం కాదు, ఈజీగా హ్యాండిల్ చేసుకోవచ్చు. సో గైస్, ఇప్పటి వరకు ప్రోస్ డిస్కస్ చేసాం కదా, ఇప్పుడు దీంట్లో ఉన్న కాన్స్ గురించి డిస్కస్ చేద్దాము. నేనైతే అబ్జర్వ్ చేసినంత వరకు దీనికి ఉన్న మెయిన్ మేజర్ ప్రాబ్లమ్స్ వచ్చేసి రేడియేటర్ ఫ్యాన్ ఇష్యూ అండ్ బ్యాటరీ ఇష్యూ. ఇంకోటి వచ్చేసి మనకి గ్రాబ్ రైల్స్ ఉన్నాయి కదా, ఇవనేది రైట్ సైడ్ ఓకే కానీ లెఫ్ట్ సైడ్ నుండి మనం ఎక్కి దిగుతాం కదా, అప్పుడు మాత్రం ఇది ఇక్కడ లోపల అనేది బ్రేక్ అయిపోతుంది. సో దీనికి వచ్చి నేను అబ్జర్వ్ చేసింది, అట్లాగే ఇంకా వేరే బైక్స్లో కూడా చూసింది ఏంటంటే ఇవన్నమాట దీనికి మెయిన్ డిసడ్వాంటేజ్. సో గైస్, రేడియేటర్ ఫ్యాన్ ఇష్యూ అని చెప్పాను కదా, నాకైతే ఏమైందంటే అది కొన్ని రోజులకే ఫ్యాన్ అనేది పాడైపోయింది, అంటే అది తిరగడం అనేది ఆగిపోయింది. సో అప్పుడు మాత్రం నాకు హీటింగ్ ఇష్యూస్ అనేది బాగా ఎక్కువైనవి. అండ్ దాన్ని నేను తర్వాత వారంటీలో వాళ్ళు చేంజ్ చేసి ఇచ్చారు. అట్లాగే ఇంకోటి ఏంటంటే మనకి బండి అనేది కంటిన్యూస్గా రైడ్ చేస్తూ ఉండాలి, అట్లా కాకుండా మనం ఒక 4-5 డేస్ అన్న బండి అనేది తీయకుండా అట్లాగే ఉంచితే బ్యాటరీ అనేది డెడ్ అయిపోతుంది పూర్తిగా. సో బ్యాటరీ ఇష్యూ అయితే ఒకటి ఉంది. అండ్ అలాగే మనకి రేడియేటర్ ఫ్యాన్ ఇష్యూ ఉంది. ఇప్పుడు వచ్చే కొత్త 2023 బైక్స్లో అయితే ఈ ఇష్యూస్ అయితే నేను చూడలేదు, ఎందుకంటే వాళ్ళ తర్వాత నేను కంప్లైంట్ రేజ్ చేశాను యమహా వాళ్ళకి అఫీషియల్గా. చాలామంది కూడా రేజ్ చేయడం వల్ల వాళ్ళైతే నెక్స్ట్ ప్రొడక్షన్లో
ఆ పార్ట్స్ అనేవి వేరే బ్రాండింగ్ కొంచెం క్వాలిటీ అనేవి చేంజ్ చేశారనమాట. అండ్ ఇంకోటి వచ్చేసి గ్రావెల్ అని చెప్పాను కదా, ఇది మాత్రం అయితే దీంట్లో ఉన్న చాలా మేజర్ డిస్అడ్వాంటేజ్, ఎందుకంటే దీని కాస్ట్ వచ్చేసి అరౌండ్ 1650 to 1700 మధ్యలో ఉంది. సో ఇదైతే ప్రతిసారి రీప్లేస్ చేసుకోవాలంటే అవ్వదు. సో నాకు తెలిసినంత వరకు దీంట్లో ఇది ఒకటి కొంచెం బాగా ఇచ్చుంటే బాగుండేది. ఆఫ్టర్ మార్కెట్లో కూడా దీనికి చాలా గార్డ్స్ అవి వచ్చినాయి. సో మనకైతే బండి ప్రొటెక్షన్ ఉండాలనుకుంటే మాత్రం ఆ గార్డ్ అనేది వేసుకుంటే గ్రాబ్ రైల్స్కి అవనేది మనకి కొంచెం స్టాండర్డ్గా అయితే ఉంటాయి అన్నమాట. ఇంకా ఏమన్నా నేనేమన్నా మిస్ చేసి ఉన్నా ఓవరాల్ రివ్యూ కావాలి.